నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇక అప్డేట్స్లోకి వెళ్తే, దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో పురోగతి సాధించింది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తులు క్యాబ్లో వచ్చి అక్కడ దిగినట్లు గుర్తించారు. వీరికి ఈ పేలుడుతో ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే క్యాబ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. డ్రైవర్ చెప్పిన వివరాల ఆధారంగా అనుమానితుల ఊహాచిత్రాలను గీయించేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడులో అమోనియం నైట్రేట్ను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన వెనుక పెద్ద కుట్రే ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు సంభవించిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ఓ చెట్టుకు కెమెరాను అమర్చినట్లు గుర్తించిన పోలీసులు ఆ ఫుటేజీని పరిశీలించగా టైం స్టాంప్ 1970గా ఉంది. అయితే అందులో రికార్డ్ అయిన దృశ్యాలు మాత్రం స్పష్టంగా లేకపోవడంతో మరికొంత దూరంలో సగం కాలిన గులాబీ రంగుచుని ఓ ఎన్వలప్ను గుర్తించారు. ఎన్వలప్లో ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశిస్తూ లేఖ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మరణించిన ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ ఖాసిం సులేమాని, అణుశాస్త్రవేత్త ఫక్రజాదే పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పేలుడుకు ఇరాన్కు సంబంధం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని కూడా లేఖలో రాసి ఉన్నట్లు సమాచారం. ఈ పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతా బలగాల్ని అప్రమత్తం చేశారు. కేంద్ర హోంశాఖ దీనిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ముంబైలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ముఖ్యమైన సంస్థలు, అణు ఏరోస్పేస్ విభాగాలు కీలక ప్రాంగణాల వద్ద భద్రతను పెంచారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో పురోగతి సాధించింది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తులు క్యాబ్లో వచ్చి అక్కడ దిగినట్లు గుర్తించారు. వీరికి ఈ పేలుడుతో ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే క్యాబ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఆరాధిస్తున్నారు. డ్రైవర్ చెప్పిన వివరాల ఆధారంగా అనుమానితుల ఊహాచిత్రాలను గీయించేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుళ్ళలో అమోనియం నైట్రేట్ను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన వెనుక పెద్ద కుట్రే ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు సంభవించిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ఓ చెట్టుకు కెమెరాను అమర్చినట్లు గుర్తించిన పోలీసులు ఆ ఫుటేజీని పరిశీలించగా టైం స్టాంప్ 1970గా ఉంది. అయితే అందులో రికార్డైన దృశ్యాలు మాత్రం స్పష్టంగా లేకపోవడంతో మరింత దూరంలో సగం కాలిన గులాబీ రంగుచుని ఓ ఎన్వలప్ను గుర్తించారు. ఎన్వలప్లో ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశిస్తూ లేఖ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మరణించిన ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ ఖాసిం సులేమాని, అణుశాస్త్రవేత్త ఫక్రజాదే పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పేలుడుకు ఇరాన్కు సంబంధం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని కూడా లేఖలో రాసి ఉన్నట్లు సమాచారం. ఈ పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతా బలగాల్ని అప్రమత్తం చేశారు. కేంద్ర హోంశాఖ దీనిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ముంబైలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ముఖ్యమైన సంస్థలు, అణు ఏరోస్పేస్ విభాగాలు కీలక ప్రాంగణాల వద్ద భద్రతను పెంచారు.